ఫాదర్ అండ్ మదర్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. అసలు మూవీ ఎవరైనా చూడొచ్చు, యూత్ ఐ థింక్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు, ఫుల్ కామెడీ, మొత్తం జబర్దస్త్ టీమ్ అంతా వచ్చి చాలా కామెడీ చేశారు. బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా నచ్చింది నాకు. అండ్ స్టార్టింగ్లో వచ్చేసి కామెడీ, లాస్ట్లో వచ్చేసి ఎమోషనల్ టచ్, చాలా బాగా చూపించారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, ఒక హస్బెండ్ వైఫ్ని ఎంత బాగా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ చూపించారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అన్న. షికార్ 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 మూవీ చాలా బాగుంది అన్న సినిమా. మీరు నవ్వుతారు, టెన్షన్ టెన్షన్ ఫీల్ అవుతారు. మీకు ఒక ఒక వ్యక్తి ఒక పెళ్ళైన ఇంట్లోకి పోతే ఆయన ఎట్లా బయటకు వస్తారు అనేది స్టోరీ లైన్. అసలు ఎక్సలెంట్ ఉంది మూవీ. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్షన్, చాలా బాగుంది మూవీ. బూతులు లేవు, వైలెన్స్ లేవు, చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, యూత్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో చూపించాడు. అలాగే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడా చూపించాడు. భర్త భార్యను ఎలా ఇబ్బంది పెడతాడు, ఆ ఇబ్బందులు తట్టుకొని కూడా భార్యతో ఎలా కాపురం చేస్తుందో భర్త భార్య చూపు చాలా బాగా అనిపించింది అన్న. ఎండింగ్లో సెంటిమెంట్తో చంపిపడేస్తాడు. ఎక్సలెంట్ ఉందండి పిక్చర్, చాలా బాగుంది. తెలంగాణ యాసలో ఉంది, 100% ఇది హిట్ అవుతుందని కూడా ఆశిస్తున్నానండి. సో చివరిలో ఎమోషనల్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు, చాలా బాగుంది సార్. అంత క్రూ న్యూ అయినా బట్ ఎక్స్పీరియన్స్గా తీసినారు మూవీ, పక్కా వాచబుల్. ఎందుకు అంటే ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయొచ్చు. రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అలానే ఉంటుంది, బట్ ఎవ్రీ మూమెంట్ కామెడీ అన్న తాత కామెడీ మాత్రం బెస్ట్, ది బెస్ట్, ది బెస్ట్. ఎవ్రీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎట్లా గైడ్ చేస్తారో ఎలా కామెడీ ఉంటుందో అలానే ఉంటుంది. బట్ రొమాంటిక్ మాత్రం ఎవ్రీ కపుల్ మస్ట్ వాచ్ మూవీ, ఎందుకంటే అంత బాగుంటుంది. ట్విస్ట్ మాత్రం హైలైట్. ఆ ట్విస్ట్ కోసం అన్న మీరు వెళ్ళండి. రొమాంటిక్ కపుల్ అందరూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కపుల్ మాత్రం మస్ట్ వాచ్ ఈ వీకెండ్ లో, ది బెస్ట్ మూవీ అని నేను సజెస్ట్ చేస్తాను. పెద్ద మూవీస్ కన్నా ఈ చిన్న మూవీస్ ని ఎంకరేజ్ చేస్తే మీకు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈ మూవీ మాత్రం కంటెంట్ బాగుంది, రొమాంటిక్ చాలా బాగుంది. మేమందరం కలిసి వచ్చినాం, ఫుల్ ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఏమైపోతుంది మ్యూజిక్ మ్యూజిక్ 3 సాంగ్స్ చాలా బాగుంది, చాలా బాగుంటాయి. ఆ సాంగ్స్ వచ్చినట్టు కూడా తెలియదు, అంత ఫీల్ అయిపోతారు మూవీలో. ఫీల్ గుడ్ సాంగ్స్ ఇన్వాల్వ్ ఆ మూవీ వచ్చిన ఫీల్ లోనే. రొమాంటిక్స్ మాత్రం ఆ సాంగ్స్ కూడా కనిపించవు, ఎందుకంటే వాళ్ళ లవ్ లో ఫీల్ అయిపోయి రొమాంటిక్ గా ఉండిపోతారు కాబట్టి ఆ పక్క అసలు ఆ ఫీల్ ఆ మ్యూజిక్ అట్రాక్ట్ అయిపోతారు పక్క. కపుల్ మాత్రం వెళ్ళాల్సిన మూవీ ఇది.